గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పారు, అవినీతిని అరికడతాం, ప్రజాధనాన్ని వృధాన్ని తగ్గిస్తాం, అరికడతామని చెప్పి చాలా స్పష్టంగా ఆ రోజు చెప్పారు. చెప్పిన వెంటనే ఇటు రివర్స్ టెండరింగ్ విధానం తీసుకురావడం కానీ, జ్యుడిషియల్ కమిషన్ని తీసుకురావడం, పారదర్శకమైన విధానాలతో టెండరింగ్ వ్యవస్థను మార్చి ఒక పెద్ద విప్లవాత్మకమైన సంస్కరణకి తెరలేపారు. దీన్ని తట్టుకోలేక ఒక కడుపు రగిలిపోయిన తెలుగుదేశం పార్టీ పెద్దలు కానివ్వండి, అంటే మొన్నటి వరకు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసిన తప్పులు బయటకు వస్తాయనే భయంతో రకరకాలుగా ఇదేదో రివర్స్ ట్రెండింగ్ అంటే రివర్స్ పాలన అని మాట్లాడుతూ వచ్చారు. కానీ మొదటి అడుగులోనే ఇవాళ దాదాపు 830 కోట్ల రూపాయలు మొదటి అడుగులోనే పోలవరం ప్రాజెక్ట్ టెండర్లో రివర్స్ ట్రెండింగ్ ద్వారా ఆదా చేసి చూపించారు. ఇవాళ 12.6% లెస్కి వేశారనంటే దాదాపు 830 కోట్లు, అంటే మొన్న ఒక వర్క్లోని తర్వాత ఈరోజు వచ్చిన బిడ్లో కలిపి చూస్తే 830 కోట్లు ఆదా అయినట్టుగా కనిపిస్తోంది. 5,000 కోట్ల రూపాయల పనుల్లో 830 కోట్లు ఆదా అంటే మరి అంతకుముందు పోలవరం అంచనాలు ఎంత, వాళ్ళు పెంచింది ఎంత, దాంట్లో భజనలకి భోజనాలకి ఖర్చు పెట్టింది ఎంత, అన్నీ చూసుకుంటే విపరీతంగా దోపిడీ జరిగిందనే విషయం అర్థమవుతుంది. ఇంతకన్నా పెద్ద ఎగ్జాంపుల్ ఏముంటుంది? అందుకే మొట్టమొదటి నుంచి కూడా మా సీఎం గారు చెప్తూ ఉన్నారు, ప్రజాధనానికి మనం ట్రస్టీ లాంటి వాళ్ళం, దీన్ని కాపాడాల్సిన వాళ్ళే దాన్ని భోంచేసే కార్యక్రమం చేస్తే అది కరెక్ట్ కాదు కాబట్టి ప్రతి వర్క్ కూడా జ్యుడిషియల్ కమిషన్ కూడా పంపిస్తామని చెప్పారు ముందు. అంత ధైర్యం ఎవరికి ఉంటుంది? ఆ రోజున మొన్న కూడా కొరియన్ ఒక టీం వచ్చినప్పుడు వాళ్ళకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆశ్చర్యపోతూ ఉన్నారు, ముందే జ్యుడిషియల్ కమిషన్ పంపడం గురించి ఇవన్నీ. అంతకుముందు మన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గారు వచ్చినప్పుడు కూడా చెబితే ఆయన కూడా ఆశ్చర్యపోయారు, ఎక్సలెంట్ అని చెప్పి చెప్పాడు ఆయన ఇలాంటి చర్యలన్నింటినీ. కాబట్టి ఏంటంటే ఇది ఆరంభం మాత్రమే. ఈ రాష్ట్రంలో జగన్ గారు ఏంటి, ఆయన నిబద్ధత ఏంటనేది ప్రజలు అర్థం చేస్తున్నారు కాబట్టి 151 సీట్లు అసెంబ్లీలోనూ, 22 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు. ఇంకా 3 నెలలు కూడా కాకముందే ఏదో రివర్స్ పాలన అని చెప్పి ఉద్యోగాలు ఇస్తే దాంట్లో ఏదో జరిగిపోయిందంటారు. చివరికి ఈ ప్రతి దాంట్లోనూ కూడా ఏ సంక్షేమ కార్యక్రమం చేపట్టినివ్వండి, రైతు భరోసా లాంటి అద్భుతమైన రైతు పెట్టుబడి సాయం చేసే కార్యక్రమం వచ్చినా కూడా ఆలు లేదు చూలు లేదు, దాని మీద విమర్శలు మొదలుపెట్టారు. అంటే చంద్రబాబు నాయుడు గారు తాపత్రయం, త్వర త్వరగా మాట్లాడేసి ఎక్కువ తప్పు జరిగిపోయినట్టుగా భ్రమ కల్పిస్తే ప్రజలు మళ్ళీ తన వైపు తిరిగిపోతారేమో అని ఒక భ్రమలో ఉన్నారు ఆయన. కానీ ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి రివర్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, 4-5 ఏళ్ళ క్రితం స్టార్ట్ అయింది, ఇప్పుడు ఆ రివర్స్ అనేది పనిచేయడం మొదలెట్టింది. కాబట్టి రివర్స్ టెండరింగ్ ఇవాళ సక్సెస్ఫుల్ ఫార్ములా అనేది దేశం మొత్తం గుర్తించే స్థితి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల స్టార్ట్ అయింది. అంతేకాదు ప్రజల ధనాన్ని కాపాడాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి విమర్శలు వచ్చినా ఏమొచ్చినా సూటిగా నువ్వు అనుకున్న పని చేసుకుంటూ పొమ్మని ఒక మెసేజ్ని ఇవాళ సీఎం గారు అందరికీ అర్థమయ్యేలా చెప్పారని మేము భావిస్తూ ఉన్నాం.